రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తూర్పు జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ 9 చోట్ల మోస్తరు వానలు, 247 చోట్ల తేలికపాటి జల్లులు, ఇంకో 247 చోట్ల చిరుజల్లులు పడ్డాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కల్లాల్లో, మార్కెట్లలో ధాన్యం తడుస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరిలో 3 సెంటీమీటర్లు, మహబూబాబాద్ మరిపెడలో 2.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లాలో 1.7 సెంటీమీటర్ల వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ 1.3, యాదాద్రి జిల్లా బీబీనగర్లో 1.2, ఖమ్మం జనగామలో 1 సెంటీమీటర్ వర్షం పడింది. హైదరాబాద్లోనూ ఉదయం నుంచి కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది. పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. కూకట్పల్లి, మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, లకడీకాపుల్తో పాటు సికింద్రాబాద్ ఏరియాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని దక్షిణ తూర్పు జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు అధికారులు. 2-3 రోజులకు వర్షాలు తగ్గి కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు. మరికొన్ని చోట్ల ఎండ వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు.